Hi all, welcome to my YouTube channel, Mother's Love and Mother's Recipe. Nagula Chavithi Prasadam, Nagula Chimmili, Yala prepared Chescoli, then it covers and father the late oxal chodama Nagulu Bellum. Rendu manchi healthy and mata, I rendu koda, Nagula Chavithi and a kada majula koda, and we put a chescontina health of chala manchidi, Nagulu manchidi, Bellum on the kana manchidan mata, Nagulu Bellum kaval chimmili kosam. ఈ నువ్వుల చిమిలి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఇవి పచ్చి నువ్వులు అన్నమాట మనం మిక్సీ జార్లో వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి ఒక్క తిప్పు తిప్పల లైట్గా చేసుకోవాలి అలాగే అవి తీసేసాక మళ్ళీ బెల్లం కూడా ఆ మిక్సీ జార్లో వేసుకొని పొడి పొడి చేసుకొని ఆ తర్వాత రెండు మిక్స్ చేసుకొని కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఈ నువ్వుల చిమిలి కోసం ముందుగా నువ్వులు మనం మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా క్రష్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా నువ్వులు ఈ విధంగా రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఆ బౌల్ మళ్ళీ జార్లో ఈ బెల్లం వేసుకొని చక్కగా పొడి చేసుకోవాలి చూసారు కదా బెల్లం కూడా మెత్తగా చక్కగా చేసుకోవాలి ఇప్పుడు ఈ నువ్వులు ఈ బెల్లం బాగా మిక్స్ చేసి మళ్ళీ దిగురు వచ్చే వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట చూసారు కదా నువ్వుపప్పును బెల్లం చక్కగా మనం మిక్సీ పట్టుకుంటూ ఈ విధంగా వస్తుందన్నమాట ఇప్పుడు దీంట్లో లైట్గా కొద్దిగా కొన్ని చుక్కలు మిల్క్ వేసుకొని చక్కగా ఒక 10 మినిట్స్ కలుపుకుంటే జిగురుగా వస్తాయన్నమాట చిన్న చిన్న వండు మనకు నచ్చిన సైజులో వండలు పట్టుకుంటే మనకు బాగుంటుంది ఇది నాగేంద్రుడికి ఇష్టమైన ప్రసాదం అనమాట ఇది ఇది మనం 600 గ్రాములు పప్పుకి 300 గ్రాములు బెల్లం వేసుకోవాలన్నమాట మీరు ఎంత చేసుకుంటే దాన్ని బట్టి ఈ విధంగా వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు చిన్న చిన్న వండలుగా కలిపేసి కట్టుకోవాలి చూసారు కదా మనం నువ్వులు మిక్సీ పెట్టి బెల్లం కూడా మిక్సీలో వేసుకొని పొడి పొడి చేసుకున్నాం కదా లైట్గా ఒక 2 స్పూన్లు మిల్క్ వేసుకొని కలుపుకుంటే ఈ విధంగా మనకు వస్తాయన్నమాట ఇప్పుడు మనకు నచ్చిన సైజులో చిన్న చిన్నగా వండులో కట్టుకోవాలన్నమాట ఇది నాగేంద్రుడికి చాలా ఇష్టం అన్నమాట పిల్లలు ఇష్టంగా తింటారు ఇది చాలా హెల్త్కి చాలా మంచిది ఇది ఎన్ని రోజులు కూడా నిల్వ ఉంటుంది ఇలా నచ్చిన సైజులో వండులు కట్టుకుంటే ఒక డబ్బాలో పెట్టుకోవచ్చు అన్నమాట ఈ విధంగా ఇది చేసుకోవాలి చూసారు కదా నాగుల చవితి పొట్ట దగ్గర ప్రసాదం చిమ్మిలి ఈ విధంగా రెడీ చేసుకోవాలి చిమ్మిలి రెడీ